హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు టూ హ్యాండ్స్ కోసం ఈ విధంగా టూ ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఈ విధంగా ఇదే భాగాన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి, అంటే ఫోర్ ఫోల్డింగ్స్లో. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయినట్లయితే మనకి కింద 1.5 ఇంచ్ పొడవు భాగానికి వదిలి మనం మార్కింగ్ చేసుకోవాలి. అదే లైనింగ్ బ్లౌజ్ అయితే మనకి 0.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. లైనింగ్తో అటాచ్ చేసి మనం వెనక్కి తిప్పుతాం కాబట్టి మామూలు ప్లెయిన్ బ్లౌజ్ మాత్రం 1.5 ఇంచ్ ఉండే విధంగా వదులుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి, అంటే 0.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లూజు మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి, లూజుని బట్టి హ్యాండ్కి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి 0.5 ఇంచ్ ఎక్స్ట్రా తీస్తున్నాను. ఇప్పుడు ఖర్చు భాగం కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచి తీసుకోవాలి మార్కింగ్, లేదా మనకి బ్లౌజ్ దాన్ని బట్టి తీసుకోవచ్చు. ఖర్చు భాగం ఎంత అయితే ఉందో అంత తీసుకోవచ్చు. ఇచ్చే వరకు మార్క్ చేసుకోవాలి. మనకి చంక భాగం నుంచి పొడవు భాగం ఎంతైతే పొడవు ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి ముందుగా. ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర కరెక్ట్ 1 ఇంచ్ వరకు మనం స్ట్రైట్ తీసుకోవాలి. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి లోతు భాగం తీసుకుంటూ చంక భాగానికి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఖర్చు భాగాన్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా భాగాన్ని కరెక్ట్గా మనకి ఈ షోల్డర్ మధ్యలోనికి రావడం కోసం ఇక్కడ కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెండు పొరల మీద లోత్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో ఈ మార్కింగ్ చేసిన దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు టూ రైట్ సైడ్స్ కూడా మనకి లోపలికి వచ్చే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా ఎదురుబదురు వేసుకొని ఒక దానిపై వేసుకోవాలి. మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే తెలియదు కాబట్టి ముందే మార్కింగ్ చేసుకోవాలి. పైన భాగానికి వెనక భాగానికి రాంగ్ రావాలి ఈ విధంగా. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంతైతే ఉందో లూజు అక్కడి నుంచి మనం లోతు భాగం తీసుకోవాలి. ఈ విధంగా సన్నగా మనం 1 ఇంచ్ వరకు లోతు తీయలేదు, 1 ఇంచ్ వరకు కూడా మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి లోతు భాగానికి. ఈ స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. మనకి ఈ లోతు భాగం ఇప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి, అది తెలియడం కోసం మనం ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.